నాతో తిరగబడి నాకే ఎదురు నిలబడి నన్నే ప్రశ్నించిన నువ్వంటే మాత్రం పగ కసి ద్వేషం. మమ్మీని ఒప్పించడం అనేది ఈ జన్మలో నాకు వీలవుతుందా? కానీ తప్పదు. కార్తీక్, కార్తీక్ మమ్మీ ఎక్కడున్నావు? కార్తీక్ ఏమైంది మమ్మీ? నేనొచ్చి చాలాసేపు అయింది. అవునా, పిలవలేదే? నువ్వు పలకరిస్తావని చూస్తున్నాను. నేనేదో ఆలోచిస్తున్నాను. అదే నేను గమనిస్తూ కూర్చున్నాను. చూడలేదు మమ్మీ. ఎదురుగా ఒక మనిషి వచ్చి కూర్చున్నప్పుడు కనిపించలేదు, పిలిచినా వినిపించలేదంటే ఏమాత్రం పరిష్కారం దొరకని ఒక చిక్కు సమస్య గురించి ఆలోచిస్తున్నావన్నమాట. నీకు చిక్కుముడిలా కనిపించే ఏ ప్రాబ్లమైనా నాకు శత్రువుతో సమానం. దాన్ని ఓడించి నువ్వు విజయం సాధించేలా చేసేదాకా నిద్రపోను. చెప్పు కార్తీక్, ఏంటా సమస్య? నాకు సమస్యలే ఉంటాయి మమ్మీ, అందులోనూ నేను సాల్వ్ చేసుకోలేనని ప్రాబ్లమ్స్ నాకే ఉంటాయి. కార్తీక్ నాకు కూడా చెప్పడం లేదంటే నేను వాడికి నమ్మదగ్గ వ్యక్తిలా కనిపించట్లేదా? అలాంటిదేం లేదు మమ్మీ, నువ్వు అనవసరంగా ఏమీ ఆలోచించుకో. జస్ట్ ఎ మినిట్ కార్తీక్, ఇంకొక సంగతి. నీకు శ్రీవిద్య తెలుసా? నీ క్లాస్మేట్ శ్రీవిద్య ఆంటీ గురించేనా నువ్వు అడిగేది? అవును, వెంటనే గుర్తొచ్చింది. అంటే ఆవిడ నీకు బాగా తెలుసు కదా? ఎందుకు తెలియదు మమ్మీ, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను కదా. గుడ్. శ్రీవిద్య ఇందాక ఫోన్ చేసింది. ఏంటంట? నిన్ను శ్రావ్య వాళ్ళ నాన్నను ఎక్కడో చూసిందట. ఎక్కడా? నన్నా? నిన్నే. శ్రీవిద్య ఆంటీయా? శ్రీవిద్యే. ఎవరిని చూసి ఎవరనుకుందో? శ్రీవిద్య పేరు చెప్తేనే నీకు గుర్తొచ్చింది. నిన్ను చూస్తే శ్రీవిద్య ఆ మాత్రం గుర్తుపట్టదా? లేదు మమ్మీ, నేను కాదు. నువ్వు కాదంటావేంటి కార్తీక్? నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంది కదా, ఆ మాత్రం పోల్చుకోలేదా? సరే, నన్నంటే నాలాగా ఉండే ఎవరినో చూసుండొచ్చు. మరి శ్రావయ్య వాళ్ళ నాన్న శ్రీవిద్య ఆంటీకి ఎలా తెలుసు? ఎంగేజ్మెంట్కి వాళ్ళ ఆయనతో కలిసి వచ్చింది. అక్కడ జరిగిన చిల్లర గొడవంతా చూసింది. ఆ మాత్రం ఒక మనిషి రిజిస్టర్ కాడంటావా? మై గాడ్, ఇదంతా ఒక కొలిక రాకముందే మమ్మీకి తెలిస్తే రెండు పెళ్లిళ్ళు క్యాన్సిల్ చేసేస్తుంది. ఏం మాట్లాడవేంట్రా? ఆల్మోస్ట్ నువ్వు పుట్టినప్పటి నుంచి శ్రీవిద్యకి నువ్వు తెలుసు. అలాంటిది నిన్ను గుర్తుపట్టదంటే నేను నమ్మను. ఏంటా సమస్య కార్తీక్? డబ్బేదైనా అడుగుతున్నాడా? ఇంకేదైనా సమస్య చెప్పుకున్నాడా? ఏం జరుగుతోంది అసలు? అంతలేదు మమ్మీ, శ్రీవిద్య ఆంటీ ఆ శ్రావ్య వాళ్ళ నాన్న చూసుండొచ్చు. ఆయనతో నేను మాట్లాడటం మాత్రం నిజం కాదు, రాంగ్ ఇన్ఫర్మేషన్. నా కళ్ళతో నేను చూశాను, అయినా నిజం కాదంటున్నాడు. అంటే ఏదో దాస్తున్నాడు. ఎందుకు దాస్తున్నాడు? నాకు కార్తీక్కి మధ్య అంత దూరం ఎప్పుడు పెరిగింది? నాతో కూడా చెప్పడం లేదంటే ఏదో జరుగుతోంది. ఏంటది? ఏంటి బాబాయ్, ఏంటి ఇలా వచ్చారు? మధు, ఈ పరిస్థితిలో ఉన్న నిన్ను డబ్బా పడగడం కరెక్ట్ కాదు, కానీ నీకన్నా నాకు ఆప్తులెవరూ లేరు, అందుకే తప్పక నీ దగ్గరికి వచ్చాను. ఈ ఒక్క సహాయం చేయి మధు. ఎంత కావాలి బాబాయ్? 5 లక్షల దాకా కావాలి. 5 లక్షల? ఏ 50,000 లక్ష అడుగుతావు అనుకున్నాను. అయినా నీకు వచ్చే జీతానికి నువ్వు 5 లక్షలు ఎలా తీరుస్తావు? ఏదైనా నైట్ డ్యూటీ ఉంటే ఇంకో ఉద్యోగం కూడా చూసుకుంటాను. అప్పు తీరేదాకా 2 ఉద్యోగాలు చేస్తాను. నీ అప్పే ముందు తీరుస్తాను, సరేనా? నా అప్పు తీరుతుంది, నీ ఆరోగ్యం చెడిపోతుంది. పర్వాలేదు మధు, నా అవసరం అలాంటిది. వద్దు బాబాయ్, తలకు మించిన అప్పులు ఎందుకు చేస్తావు? మీ ఇంట్లో వాళ్ళ గుంతమ్మ కోరికల కోసం ఇప్పటికే చాలా అప్పు చేసావు, ఇంక చాలు. వీడా, వీడికి దీపనిస్తున్నాడా? ఈసారి తప్పదు మధు, వాళ్ళ కోసం కాదు, నా బంగారు తల్లి దీప కోసం. దీప కోసమా? అవును, ఓ మనసున్న మనిషి దీపను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు. నిజమా? ఎంత శుభవార్త చెప్పావు బాబాయ్. ఏంటి, కట్నం కోసం జీవితమంతా జీతం డబ్బులు ధారపోస్తానని మాటిస్తున్నాడా ఏంటి నా మొగుడు?
శ్రావ్య కన్నా గొప్ప సంబంధం తెచ్చానని చెప్పాడు. ఇలాంటి వాడు తప్ప ఇంకెవడూ రాడని అర్థమైపోయిందన్నమాట. ఈ పెళ్లి చెడగొట్టడం కన్నా జరగనివ్వడమే మంచిది. దాని బ్రతికంతా వీడి వీల్ చైర్ తోసుకుంటూ తిరగడంతోనే సరిపోతుంది. కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానన్నాడు. కనీసం పెళ్లి ఖర్చులైనా మనం పెట్టాలి కదా. నువ్వింకేం చెప్పకు బాబాయ్, ప్రతి సంవత్సరం దీప నాకు రాఖీ కడుతుంది. అన్నగా ఏమిచ్చినా సరే ఏనాడు తీసుకోలేదు. అప్పుగా నేను ఇచ్చే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. నువ్వు నిశ్చింతగా పెళ్లి ఏర్పాట్లు చేసుకో, 2 రోజుల్లో నేను డబ్బు సర్దుబాటు చేస్తాను. అమ్మయ్యా, నిజంగా నా గుండెల నుంచి పెద్ద బరువు దింపేశావు. రుణం ఇచ్చి చెల్లెల రుణం తీర్చుకుంటున్నాను బాబాయ్. ఈ టైంలో ఎక్కడికి? అదేంటి మమ్మీ కొత్తగా అడుగుతున్నావు? హాస్పిటల్కే. అంటే నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటే ఎప్పుడో ఉదయాన్నే వెళ్ళేవాడివి కదా. ఇప్పటిదాకా ఉండి ఇప్పుడు వెళుతున్నావంటే వేరే ఏదైనా పని మీద వెళుతున్నావు అనుకున్నాను. లేదు మమ్మీ, హాస్పిటల్కే వస్తాను మమ్మీ. మంచిది కార్తీక్, వెళ్ళు కార్తీక్. కాసేపట్లో నువ్వు హాస్పిటల్కి వెళ్ళావో లేదో చెక్ చేయడానికి నేనే స్వయంగా వస్తాను. ఈ అమ్మ దగ్గర నువ్వు దాపరికాలు మొదలుపెట్టావో లేదో తేల్చుకుంటాను.